రాష్ట్ర ప్రజల దురదృష్టం. కడప జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, పార్ట్ అనంతపూర్ జిల్లాలో ఒక్కసారిగా వర్షాలు వరదలు వచ్చి 40 మంది పైన దుర్మరణం చెందటం, కొన్ని గ్రామాలు నీళ్లలో మునిగిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం పశువులు చాలా తీవ్ర ఇబ్బందులు పడటం మా అందరం కూడా చూసాం. ముఖ్యమంత్రి గారు ఎంటే స్పందించి అక్కడ ఉన్నటువంటి అధికారులకు అక్కడ పనిలో ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులకి ఇబ్బంది రాకూడదు, ఇక్కడి నుంచి ప్రతిరోజు గ్రామాల వారీగా ఏ గ్రామంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకా ఏ కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి, ప్రజలకి ప్రతి కుటుంబానికి ఇళ్ళు పోయినటువంటి కుటుంబాలకి 95,000 రూపాయలు తక్షణం, ఇల్లు శాంక్షన్ చేసే 180,000 అంటే 275,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వాలని, అదేవిధంగా ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి 5,200 రూపాయలు, వాళ్ళకి బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ పూర్తిగా ఇళ్లలో సామాన్ పోయినటువంటి వాళ్ళకి 5,500 రూపాయలు మనీ ఇవ్వటం కానివ్వండి. ఈ కార్యక్రమాలన్నీ కరెంటు స్తంభాలు, కరెంటుని పునరుద్ధరించడం, మంచినీటి సౌకర్యం కల్పించడం, ఇవన్నీ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులతో అధికారులతో రివ్యూ చేస్తూ అక్కడ కుదుటిపడిన వాతావరణం అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ దెబ్బతిన్నటువంటి రైతాంగాన్నో లేకపోతే ఇల్లు దెబ్బతిన్నటువంటి ప్రజానీకాన్నో పరామర్శించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందు తక్షణం చర్యలు తీసుకోమని చెప్పి ఇక్కడి నుంచి మరి ఆదేశాలు ఇస్తా అంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు బుద్ధి జ్ఞానం లేదు, వయసు వచ్చింది, ఎందుకు బతుకున్నాడో కూడా తెలియదు, రాజకీయ వ్యభిచారి, ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంటే వైసీపీ శాసనసభ్యులు ఏదో అన్నారని చెప్పి కుంటి కుట్టి సాకులు చెప్పి ఏమన్నారో కూడా చెప్పడం, నా భార్యను అవమానించారని చెప్పి ఆవిడ పేరు మేము ఎత్తలేదు, నీ భార్యను ఏమనలేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినా కూడా వినకుండా ఏదో కారణం కావాలి, ఎన్టీ రామారావు కుటుంబాన్ని వాడేసుకున్నాడు, ఎన్టీ రామారావుని వాడేసుకున్నాడు, ఇంకా చంద్రబాబు నాయుడు పెద్ద లోఫర్గాడు అని చెప్పి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు, అతను పిలిచినా కూడా ఎవరో కూడా పలికేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి ఆ కుటుంబంలో పుట్టినటువంటి ఆయన భార్యనే తీసుకొచ్చి కనుక రోడ్డు మీద పెడితే కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తారు, ఎన్టీ రామారావుని ఆదరించేటువంటి ఈ ప్రజానీకం మద్దతు ఇస్తుందని చెప్పి రాజకీయ వ్యభిచారులాగా ఆవిడని ఎవరు అల్లరి చేయలే. ఈ వాడ ఈ ఊరు లేదా ఆ ఊరు లేదు, ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో మరి చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా కలిసి ఆవిడ అల్లరి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక రాజకీయ అవసరాల కోసం భార్యను కూడా రోడ్డు మీద పెట్టగలిగినటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే, రాజకీయ వ్యభిచారి ఎవడ ఉన్నాడంటే ఒకే ఒకడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు. మరి ఆవు గట్టు మీద మేస్తా అంటే దూడ గట్టు మీద మేస్తా, ఆవు వెళ్ళి చూలో మేస్తే దూడ కూడా అక్కడే మేస్తుంది కదా. మన ఈ సుపుత్రుడు ఈ పనికి మాలిన చోడదద్దన్న ఈ లోకేష్ గడ్డి ఈడు వచ్చి నన్ను చెబుతాడు నా తల్లిని అవమానించారని చెప్పి ఎక్కడా కూడా ఎండినారి కూతురు అయినటువంటి ఆవిడ పేరు చంద్రబాబు నాయుడు సతీమణి పేరు అసెంబ్లీలో కానీ బయట కానీ మేము ఎక్కడా కూడా చెప్పలేదు. ఆయనే రాజకీయంగా బతకడం కోసం ఆవిడ్ని తీసుకొచ్చి అడ్డం పెట్టుకుని రాజకీయంగా బతకాలని చెప్పి చూస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గం. ఇటువంటి భర్త దొరకటం, ఇటువంటి కొడుకు దొరకటం ఆయన ఆవిడ దురదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా కడప వెళ్ళాడు, చిత్తూరు వెళ్ళాడు, వెళ్ళి ఏం చెబుతాడు అక్కడ, మీకు ప్రతిపక్ష నాయకుడిగా మీ సమస్యలు ఎన్నిటి నేను గుర్తించాను, ప్రభుత్వానికి ఈ సమస్యలు ఇక్కడ ఉన్నాయి వీటిని పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేయటం వేరు, అది లేదు, ఈడేం గమనించాడో తెలియదు, ఏం చూసాడో తెలియదు, మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఏడు మొహం ఒకటి పెట్టుకున్నాడు, పెట్టుకుని ఏం చెబుతాడు, నా భార్యను అవమానించారు, నా మిస్సెస్ను అవమానించారు,
అక్కడ వరదల్లో కొట్టుకుపోయి వాళ్ళు ఇబ్బందులు పడతాయంటే నీ గొడవ నీ భార్య గొడవ వాళ్ళకి ఎందురా బాబు. ఇక ఎప్పుడు ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి పొందడం తప్పించి నీకు ఇంకా వేరే పని లేదా? అక్కడ 50 మంది చనిపోయి ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక అలో లక్షణం అని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ 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 బాధ ఏంటి? నా భార్య అన్నారు, నా మిస్సెస్ అన్నారు, లోకేష్ తల్లి అన్నారు, ఈ పనికి మాలినటువంటి నీ సొల్లు పొరాను ఎందుకు వాళ్ళకే? నువ్వేమి నీ నిన్న తిరిగావో మొన్న తిరిగావో ఈ రోజు తిరుగుతున్నావు, నీ దృష్టికి ఏమొచ్చింది? అక్కడ పరిష్కారం కావాల్సిన ఏమున్నాయి? తక్షణం ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజే, పలానా ఊరు వెళ్ళాను నేను, పలానా సమస్య ఉంది, ఈ సమస్యను ఇమీడియట్ గా పరిష్కరించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం ఇక్కడికి అధికారంతో మాట్లాడు. లేకపోతే మాకు చెప్తే మాకు చెప్పు, మాకు చెప్పడం నీకు ఇష్టం లేకపోతే మీడియా ద్వారా మాకు చెప్పు, ఎక్కడ ఏ సమస్య ఉందో నువ్వు ఏం గుర్తించావు, ఇప్పుడు తక్షణం ఏం చేయాలి, దీర్ఘకాలికంగా ఏం చేయాలో చెప్పు, నీకు 70 ఏళ్ళ వయసు ఉంది, 40 ఏళ్ళు అనుకుందనో, ఇవన్నీ వదిలేసి నా భార్యని అవమానించారు, నా మిస్సెస్ ను అవమానించారు, అందుకని నేను అసెంబ్లీలోంచి బయటకు వచ్చేసాను, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మళ్ళీ ఎప్పుడో 2.5 సంవత్సరాలు నేను వచ్చి మీకు ఈ సమస్యలు పరిష్కరిస్తాను, నేను ముఖ్యమంత్రి అయినాక మొత్తం నా భార్య సమస్యలు పరిష్కారం అవుతాయి, నా అవుతాయి మీ అవుతాయి, ఈ సొల్లు కబుర్లు ఎందుకో? అదేవిధంగా ఇంకోటి చెప్తాడు, గాల్లో వచ్చాడు, గాల్లో తిరిగాడు, నాతో పెట్టుకుంటే ఎవడైనా గాల్లో కలిసిపోతాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వేధించినటువంటి సోనియా గాంధీ కాడి నుంచి ఇక్కడ నీ కొడుకు పొప్పుగాడు దాకా మధ్యలో నీలాడు తుప్పుగాళ్ళు మొత్తం సర్వనాశనం అయిపోయి సంకనాగిపోయారు. నీకు 23 సీట్లు వచ్చి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి బేరమని చెప్పి కుప్పంలో ఓడిపోయినందుకు నీ బాధ తట్టుకోలేక ఏడ్చేసావంటే నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు ఎంత తీసేసిన తాసిల్దారులాగా నిన్ను ఏ స్థాయికి తీసుకొచ్చారో నీకు మర్చిపోయినట్టు ఉన్నావు. అప్పుడే 4-5 రోజుల్లో నీ కొడుకు మంగళగిరిలో ఓడిపోయి మరి సర్వనాశనం అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వేసినటువంటి ఎర్రనాయుడు ఏమయ్యాడో మనం చూసాం, శంకరావు ఏమయ్యాడో మనం చూసాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దొంగ కేసు బనాయించి ఏయో ఉన్నాయని చెప్పి మరి ఛార్జ్షీట్లు వేసినటువంటి ఆ ఉద్యోగి ఈరోజు ఉద్యోగం మానేసి ఏ పరిస్థితుల్లో మీ టీవీ ఛానల్స్ లో కూర్చునే డిబేట్ లో కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వేధించినాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేయాలని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే చంద్రబాబు లాంటి నీచాతి నీచమైనటువంటి గతి పడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు రచ్చబండకి వెళ్తూ మరి వాతావరణం అనుకూలించలేదు వెళ్ళొద్దని చెప్పినా కూడా ప్రాణాల కన్నా ప్రజల్ని ఎక్కువగా భావించాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను రచ్చబండకి వెళ్ళాలని చెప్పి ప్రమాదవశాత్తు మరణించాడు. ఆయన మరణం చాలా గొప్ప మరణం. ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అయినా కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఆయన కొడుకుని ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు నిలబెట్టారంటే రాజశేఖర్ రెడ్డి గారిని చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. అటువంటి మరణం ఎవడైనా కోరుకుంటాడు? నీదేంద కుక్క బతుకు, నీది నీ కొడుకుది, మంగళగిరిలో ఓడిపోయినటువంటి గెలిపించుకోలేనటువంటి ఓడిపోయినటువంటి వెదవాడు నువ్వు, భార్యను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి నీ భార్యను తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టినటువంటి పట్టికి పనికి మాలినటువంటి సన్నాసి బతుకు నీది, నీ కుక్క బతుకు నీ కొడుకు కుక్క బతుకు కన్నా రాజశేఖర రెడ్డి గారి జీవితం, రాజశేఖర రెడ్డి గారు జీవించినటువంటి జీవితం, ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో ఆయన నిలిచినటువంటి జీవితమే ప్రతివాడు కోరుకుంటాడు. నీపోటి బాబు కొడుకు లాంటి ఏదో బతుకులు ఎవడో కూడా కోరుకోరు. మీరు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో చచ్చినట్టే లెక్క. నీకు సిగ్గు చేరం లేకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేయలేక చేతులు ఎత్తేసి భార్యను అడ్డం పెట్టుకుని బోరుమని శ్వాసాలు పెట్టుకుని ఈ రాష్ట్రంలో నువ్వు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు సచ్చినాడి కింద లెక్క చేసుకున్నారు. కాబట్టి నువ్వు ఆల్రెడీ గాలిలో మట్టిలో మచానంలో కలిసిపోయావు. చంద్రబాబు నాయుడు పిచ్చివాడు వాకుండా నువ్వు 3 రోజులు తిరిగిన దానికి అక్కడ ఏమున్నాయి, తక్షణం ఏం పరిష్కరించాలి, అక్కడికి ఏం ప్రజల సమస్యలు ఉన్నాయి, 24 గంటల్లో నీ దృష్టికి వచ్చినాయి పరిష్కరించాల్సిన ఏమున్నాయో ప్రభుత్వానికి చెప్పు. అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఏం పరిష్కరించాలో చెప్పు కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగి ఇంత వయసు వచ్చి నా పొట్టాడుతో తిట్టు తిని ఇంత దరిద్ర బతుకు బతికే కన్నా రాజశేఖర రెడ్డి గారు మరణమే గొప్ప మరణం. నీలాంటి పాపి చెరాయవని చెప్పి నీలాంటి కుక్కలు గాడిదలు నీలాంటి మానవ మృగాలు బతికిన ఒకటే సచ్చిన ఒకటే.